న్యాయమైన పోరాటానికి ఏఐటీసీ టిఎన్టీసీ హెచ్ఎంఎస్ సిఐటీసీ మరి ఐఎన్టీసీ ప్రతి ఒక్కరు మేము మద్దతు తెలపడం జరిగింది। బ్రాండ్ షాపుల దగ్గర పొద్దున 6 గంటల నుంచి 10 గంటల దాకా సుమారుగా వేల మంది కుప్పలు కుప్పలుగా పోతుంటారు రాని కరోనా శాంతియుతంగా వాళ్ళ యొక్క న్యాయమైన పోరాటానికి ఒక్కరే టెంట్ దగ్గర కూర్చొని వాళ్ళ దీక్ష తెలియజేస్తుంటే ఈ ప్రాంత టీపీజీకే నాయకులు కక్ష కట్టి మరి టిఆర్ఎస్ నాయకులు మరి యాజమాన్యం కుమ్ముకై వాళ్ళ యొక్క దీక్ష శిబిరాన్ని మరి రాడ్ల తోటి మరి మొత్తం ఎక్కడెక్కడ కూలగొట్టి పట్టుకపోయి వాళ్ళని కూడా పోలీసుల తోటి బెదిరించడం జరిగింది। కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పోరాటం చేస్తున్న తెలంగాణ వచ్చింది। మరి ఈ ప్రాంత టిఆర్ఎస్ నాయకులు మర్చిపోయారా అని చెప్పి మాట్లాడుతున్నాను। ఈ విషయమై పునరాలోచించి జీఎం గారు వాళ్ళ దగ్గర తీసుకెళ్లిన ప్రతి వస్తువుని తిరిగి ఈ దీక్ష శిబిరాన్ని కొనసాగించాలి। లేడీ ఏల అన్ని యూనియన్ నాయకులమే మేము పునరాలోచించి ఈ యొక్క దీక్షకు మద్దతు తెలిపి మరో పోరాటాన్ని కూడా ఇక్కడి నుంచి చేపడతామని చెప్పి ఆల్ యూనియన్ నాయకుల తరపున నేను టీఎన్టీసీ తరపున మీకందరికీ మీడియా ద్వారా తెలియజేస్తాను।